ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని, ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని, కొత్త ఆలోచనల్ని, కొత్త ప్రణాళికల్ని, కొత్త ఆచరణని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి విషయాలు చర్చనీయాంశంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ భారతదేశం మొత్తము ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలో చాలా వరకు తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తుంది. ఈ కొత్త రాష్ట్రం, ఈ చిన్న రాష్ట్రం ఎట్లా ముందుకెళ్తుంది, ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తుందనే విషయాన్ని అందరూ పరిశీలిస్తున్నారు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో జరుగుతున్నట్టు కార్యక్రమాలు కానీ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం వీటన్నిటి విషయాలకు సంబంధించి కానీ ప్రపంచానికి చాలా ఎక్స్పోజర్ తక్కువ అనే మనకు తెలుసు. తెలంగాణ మాండలికం కానీ, తెలంగాణలో వచ్చినటువంటి సృజన కానీ బయట ప్రపంచాలకి తెలిసింది చాలా తక్కువ. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనే తెలంగాణకు సంబంధించినటువంటి నాలెడ్జ్ విషయాలు అతి స్వల్పమనే నేను అనుకుంటాను. దీన్ని బ్రేక్ చేయడానికి ఇక్కడి గొప్పతనాన్ని, తెలంగాణ మట్టి వాసనల్ని, తెలంగాణలో పుట్టినటువంటి ఉద్యమాల స్వరూపాన్ని వీటన్నిటినీ ప్రపంచానికి చూపించాలంటే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంబాసిడర్స్ మనకు కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేసేటువంటి ఒక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఈ క్రమంలో స్పోర్ట్స్ పర్సన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది, అది ఏ మేరకు ఫలితాలు ఇస్తానన్నది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ప్రజల్లో విస్తృతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి, విస్తృతమైనటువంటి ప్రయోగాలు లేదా ప్రచారాలు చేయడానికి సాంస్కృతిక సారథి పేర ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన ఇచ్చింది. అది చాలా వినూత్నమైనటువంటి ఆలోచనగానే మనం చూడొచ్చు. అంతేకాకుండా వందలాది మంది కళాకారులకి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చి, ప్రోత్సాహాలు ఇచ్చి ముందు తీసుకెళ్తున్న కార్యక్రమాన్ని మనందరం చూస్తాం. ఆటలు వీటితో పాటు సినిమాకు సంబంధించినటువంటి ఒక వీడియో సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా అంబాసిడర్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ వీడియో అనేది చాలా విస్తృతమైనటువంటి రీచ్ ఉన్నటువంటి ఒక మాధ్యమం. మీరు సామాజిక వెబ్సైట్లు కానీ, ఫేస్బుక్ లాంటివి కానీ, ట్విట్టర్లు కానీ, ఇంకా అనేకమైనటువంటి ఇవాళ యూత్ని ఆకర్షిస్తున్నటువంటి అనేకమైనటువంటి సామాజిక మాధ్యమాల్లో వీడియో ప్రధానంగా మనకు అందిస్తుంది. అందువచ్చిన టెక్నాలజీలో ఇవాళ ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్కు సంబంధించినటువంటి చర్చలు, ఆసక్తులు కూడా మనకు అనిపిస్తున్నాయి. అంటే టెక్నాలజీ చేతిలోకి వచ్చి, టెక్నాలజీ ఇవాళ సెల్ ఫోన్లలో అద్భుతమైనటువంటి వీడియో కాలింగ్, వీడియో ప్రదర్శనలు, వీడియో సినిమాలు చూసేటువంటి పరిస్థితి ఇవాళ మనకు అనిపిస్తుంది. వీడియో సినిమాలు చూడాల్సిన అవసరం వచ్చినప్పుడు వీడియో ద్వారా, అంటే ఒక దృశ్య మాధ్యమం ద్వారా ఎంత ప్రతిభావంతంగా మన గురించి మనం ఎక్స్పోజ్ చేయొచ్చు, మన అంబాసిడర్స్గా తెలంగాణ ఉన్నతిని, తెలంగాణ గొప్పతనాన్ని మనం ముందుకు తీసుకుపోవచ్చు ఒకసారి అందరం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వీడియో అనేది ఇవాళ ఒక హ్యాండీ చేతిలో ఉన్నటువంటి ఒక మాధ్యమం. ఎవరైనా వీడియోలు చేసే అవకాశం ఉంది, కానీ దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఆర్టిస్టిక్ యాంగిల్లో చేయగలిగితే అది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఆ క్రమంలో ప్రభుత్వం ఫిల్మ్ని, వీడియోని తన అంబాసిడర్స్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపార విషయం ఎట్లా ఉన్నప్పటికీ, వ్యాపార సినిమాకి సంబంధించినటువంటి ప్రణాళికలు, వాళ్ళ ప్రోత్సాహాలు అవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ, తెలంగాణ మీద ఫోకస్ చేస్తూ తెలంగాణ సమస్యల మీద, తెలంగాణ గొప్పతనం మీద వీడియో ఫిల్మ్స్ చేసేటువంటి, ఒక షార్ట్ ఫిల్మ్ చేసేటువంటి పరిస్థితి మనం కల్పించగలిగితే, దానికి ఒక విస్తృతమైనటువంటి ఒక కార్యాచరణను మనం రూపొందించగలిగితే తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీల్లో యూత్లో ప్రతిభావంతులైనటువంటి యువకులు మనకు కనిపిస్తున్నారు. వాళ్ళందరి ఎట్లా అయితే కళాకారులు సాంస్కృతిక సారథి పేరు మీద కళాకారులు పాటలు రాస్తూ విస్తృతంగా చూపిస్తున్నారు, అదే క్రమంలో షార్ట్ ఫిల్మ్స్, చిన్న సినిమాల్ని తీసేటువంటి శక్తి సమర్థన పిల్లలు చాలామంది కనిపిస్తున్నారు, ఆర్టిస్టులు కనిపిస్తున్నారు, కళాకారులు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఎడిటింగ్ నుంచి మొదలు పెడితే, సినిమా షూటింగ్ నుంచి మొదలు పెడితే అన్ని యాంగిల్స్లో ఇవాళ పిల్లలకి టెక్నాలజీ మీద ఎంతో కొంత అవగాహన ఉన్నది. ఆ అవగాహన మనం ఒక క్రమబద్ధీకరణ చేసుకుంటుకోగలిగితే ఆ సినిమాని, ఆ వీడియోని ఇవాళ తెలంగాణ అంబాసిడర్స్గా, అంబాసిడర్కి ఒక మాధ్యమంగా చూపించగలిగితే
సామాజిక మాధ్యమాల్లో మనం తెలంగాణకు సంబంధించిన ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయవచ్చని నేను భావిస్తున్నాను. ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా వీలైనంత మేర తెలంగాణ భాషలో తీయడం, ఇంగ్లీష్లోకి తర్జుమా చేయగలిగి ప్రపంచవ్యాప్తంగా మనం ప్రదర్శించగలిగితే, ఎందుకంటే చేయడం చాలా ఈజీ. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా వచ్చిందంటే ఒక్క క్లిక్తో వందలాది మంది వేలాది మంది మన కాంటాక్ట్స్కి మనం కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఒక చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఒక నిమిషం నుంచి 5 నిమిషాలు 10 నిమిషాల వరకు ఒక చిన్న కాన్సెప్ట్తో ఒక ఫిల్మ్ చేయగలిగితే ఆ ఫిల్మ్ని వీడియోలో మనం చాలామంది కమ్యూనికేట్ చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉన్నతిని, తెలంగాణకు సంబంధించిన అనేకమైన అంశాల నుంచి మనం చెప్పే అవకాశం ఉంది, చూపించే అవకాశం ఉంది. అది వీడియోలో కనుక చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సినిమా పట్ల ఎలాంటి పాలసీ తీసుకున్నప్పటికీ కూడా యూత్ని ముఖ్యంగా ప్రమోట్ చేయడానికి, తెలంగాణను బయట ఎక్స్పోజ్ చేయడానికి, మన బలాల్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈ వీడియో మాధ్యమాన్ని ఖచ్చితంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మాధ్యమాన్ని వాడుకోవడానికి కాలేజీలో ఉన్నటువంటి యువత, ఎందుకంటే కొత్త ఆలోచనతో ఉన్నవాళ్ళు, కొత్త కొత్త టెక్నాలజీని వాడుకుంటున్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఎట్లా అయితే సారథి పేరు మీద, సాంస్కృతిక సారథి పేరు మీద కార్యక్రమాలు చేపట్టారో, అట్లాగే వీడియో ఫిల్మ్కి సంబంధించి, షార్ట్ ఫిల్మ్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడితే ప్రభుత్వానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది, తెలంగాణ సమాజానికి, తెలంగాణ సంస్కృతికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.